వైసీపీ ట్రేడ్ మార్క్ వేధింపులు కొనసాగుతున్నాయి. టీడీపీ నేతలే టార్గెట్ గా వైసీపీ రాజకీయ కక్ష సాధింపులకు దిగింది. టీడీపీ నేత చిలకలూరిపేట అభ్యర్థి మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు శరత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంతా రాజకీయ కక్ష సాధింపులో భాగమేనంటూ పుల్లారావు ఆరోపించారు. సీటు ఖరారవగానే వైసీపీ వేధింపులకు దిగిందంటూ చెబుతున్న ప్రత్తిపాటి పుల్లారావుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావు కొడుకుని పోలీసులు అరెస్ట్ చేశారంటూ కూడా మాచవరం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ ఎందుకు చేయవలసింది, దాన్ని అనుకున్న రీజన్ ఏంటి? మనతో పాటు పుల్లారావు గారు సరే, మీది కొడుకుని మాచవరం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది, దీన్ని వెనుకున్న రీజన్ ఏంటి? మీకు ఏమైనా సమాచారం ఇచ్చారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రోజు రోజుకి ఓటమి భయంతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు అనటానికి నా కుమారుడు అరెస్ట్ చేస్తున్నాం అనేటువంటిది. ఎందుకంటే కంపెనీకి సంబంధం లేదు, షేర్ హోల్డర్ కాదు, డైరెక్టర్ కాదు, ఎటువంటి నోటీసు ఇవ్వలేదు, స్టేట్మెంట్ అని పిలిచారు. సంబంధం లేనప్పుడు స్టేట్మెంట్ ఏంటంటే మీరు అదే చెప్పి వెళ్ళండి అన్నారు, వచ్చారు. దాని మీద ఇప్పుడు అరెస్ట్ అనేటువంటిది చెప్తా ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? కంపెనీతో సంబంధం లేదు, డైరెక్టర్ కాదు, షేర్ హోల్డర్ కానటువంటి వారికి నోటీసు, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఏ విధంగా రాజకీయంగా దిగజారుడికి ఏ విధంగా పాల్పడుతున్నాడు అనటానికి జీఎస్టీ ఎగవేత అంటున్నారు ఒక పక్క, మనీ ల్యాండరింగ్ అంటున్నారు. కంపెనీకే సంబంధం లేనప్పుడు జీఎస్టీ ఎగవేత, మనీ ల్యాండరింగ్ ఏ విధంగా వర్తిస్తుంది? కాబట్టి ముఖ్యమంత్రి గారే మానిటరింగ్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నాకు చిలకలూరిపేట అభ్యర్థిగా ప్రకటించిన కొన్ని గంటలకి ఈ కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అయితే కేసులో వాస్తవం ఉంటే, కేసులో నిజాయితీ ఉంటే, కేసులో వాస్తవంగా తప్పు చేసి ఉంటే ఆన్లైన్లో కూడా పెట్టలే. ఈ రోజుకి ఆన్లైన్లో పెట్టకుండా ఏ రోజైతే అభ్యర్థిని ప్రకటించారో, ప్రకటించిన కొన్ని గంటలకు రిజిస్టర్ చేసినప్పుడు కనీసం ఇంటిమేట్ చేయాలి కదా, నోటీస్ ఇవ్వాలి కదా రమ్మని. ఎవరికీ నోటీస్ ఇవ్వదా. ఈరోజు జీఎస్టీ ఎగవేతని, మనీ ల్యాండరింగ్ అని రకరకాల బురద జల్లేటువంటి కార్యక్రమం. ఎందుకంటే చిలకలూరిపేటలో తెలుగుదేశం గెలుపు డిక్లేర్ అయిపోయింది. డిక్లేర్ అయిపోయింది కాబట్టి నా మీద బురద జల్లి, అప్రతిష్ట పాలు చేసి ఏ విధంగా తప్పుడు కేసు బనాయించాలనేటువంటి దురాలోచనలో ఒక భాగమే ఈ యొక్క తప్పుడు కేసు. కాబట్టి న్యాయపరంగా పోరాడతాం. న్యాయస్థానంలో ఈ ప్రభుత్వం నవ్వుల పాలు అవుతుంది, రాజకీయ కక్షలో ఒక భాగం అనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. అంటే మరొకవైపు మొన్న తాడేపల్లిగూడెం సభ సక్సెస్ అయింది, మరొకవైపు రేపు 2వ తారీఖు పిడుగురాళ్ళలో కూడా సేమ్ సభ నిర్వహించబోతున్నారు. మీరు ఈ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతగా ఉన్నారు, మరోవైపు ఈ జిల్లాకు సంబంధించి మొత్తం లీడ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఆ కోణంలోనే పుల్లారావు కొడుకుని అరెస్ట్ చేశారని మీ ఇంటి బయట కార్యకర్తలు చెప్తున్నారు, ఇందులో ఆ కోణం ఉందంటారు? ఇప్పుడు గతంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయినప్పుడు దాంట్లో కూడా శరత్ బాబుకు సంబంధం లేకుండా ఇదే విధంగా నా కుమారుడు శరత్ అని 10 రోజులు స్క్రోలింగ్లు నడిపారు, 10 రోజులు వార్తలు ఇట్లే వేశారు. ఏ సంబంధం లేదు కంపెనీకి. అదే ఆ రోజు కూడా ఇంతే వేశారు, ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ఈ కంపెనీ కొన్ని కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది అని. ఏ తప్పు చేయలా? ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్స్ కూడా చేపించుకున్నారు ఆ కంపెనీ వాళ్ళేమో నాకు తెలియదు, కానీ మాకు సంబంధం లేదు. ఈ రోజున చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి సభలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నాయి. ఇన్ఛార్జిగా నేను ఉన్నాను కాబట్టి, క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాను కాబట్టి, చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అయ్యింది కాబట్టి, ఈరోజు ఏ విధంగా నన్ను డీఫేమ్ చేయాలి, నన్ను అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా ఇలాంటి తప్పుడు కేసులు, జీఎస్టీ ఎగ్గొట్టాడని, మనీ ల్యాండరింగ్ అని ఒక బురద జల్లేటువంటి కార్యక్రమం. ఏ తప్పు చేయకుండా బురద జల్లితే ప్రజలు నమ్మరు, ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఏపీఎస్డిఆర్ఐ ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి నాయకుల మీద ఉపయోగించడానికే ఈ డిఆర్ఐ స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఏదైనా ట్యాక్స్ ఎవరైనా ఆ కంపెనీ ఇవ్వాలి అనుకుంటే, ఎవరైనా ఆ కంపెనీ వాళ్ళు నోటీస్ ఇవ్వాలా, ఇంత డ్యూ ఉన్నా కట్టమని ఇవ్వాలా? అటువంటి ఎటువంటి నోటీసులు లేకుండా నాకు ఆ కంపెనీతో మా కుమారుడికి కానీ మా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ సంబంధం లేకుండా ఈరోజు తప్పుడు కేసు పెట్టి, అది కూడా 409 సెక్షన్, ఈయనేమన్నా ఎంప్లాయా, మినిస్టరా, ఏ సంబంధం లేకుండా ఏ సెక్షన్ విధించకూడదు ఆ సెక్షనే విధించారు.
409 బిటర్ కాబట్టి ఎలా ఎలా పోరాటం చేయబోతున్నారు? ఒక పక్క ఎలక్షన్ సమీపిస్తుంది, 2 నెలల సమయమే ఉంది, ఫ్యామిలీలను టార్గెట్ చేస్తున్నారు, పిల్లలను టార్గెట్ చేస్తున్నారు, ఎలా ముందుకెళ్ళబోతున్నారు? తప్పకుండా న్యాయపరంగా ఎదుర్కొంటాం, ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం. ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకనే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు, ప్రజలకు అర్థమైపోతా ఉంది. 4.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పెట్టిన అక్రమ కేసు ప్రజలు కళ్ళారా చూశారు. ఈ రోజు నా మీద బురద చల్లాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏ తప్పు చేయలేదు కాబట్టి నా కుమారుడు శరత్ న్యాయస్థానంలో న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఈ ప్రభుత్వం నవ్వులు పాలవటం ఖాయం. కేసులకు సంబంధించి ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ టార్గెట్ చేస్తున్నారు. ఈ కేసులకు సంబంధించి ఫైనల్గా మీరు ఏం చెప్పబోతున్నారు కేడర్కి కానీ లేదంటే ప్రజలకు కానీ? గత 5 ఏళ్లుగా చూస్తున్నాం, ఏ అవకాశం వచ్చినా నా కుమారుడు శరత్ని పత్రికల్లో కావచ్చు, వాళ్ళ మీడియాలో కావచ్చు, ఏ సందర్భం వచ్చినా కూడా 10 రోజులు ఆడుకుంటా ఉన్నారు. ఎందుకు? ఒక యువకుడు, ఒక ఫ్రెష్గా చదువుకొని ఇప్పుడే వ్యాపారంలోకి వచ్చాడు, ఏ విధంగా దెబ్బతీయాలి, ఆర్థికంగా ఏ విధంగా దెబ్బతీయాలి, ఆ విధమైనటువంటి ఒక దురాలోచన ఈ ప్రభుత్వానికి కనపడతా ఉంది, ముఖ్యమంత్రికి కూడా కనపడతా ఉంది. దాంట్లో భాగమే ఇది స్పష్టంగా కనపడుతోంది. కంపెనీలో డైరెక్టర్ కాదు, షేర్ హోల్డర్ కాదు, కంపెనీకి సంబంధం లేదు, ఫస్ట్ పేరు పెట్టారు. ఇది కక్షాదింపు కదా, రాజకీయ దురుద్దేశం కదా, కావాలని ఇది రాజకీయ దురుద్దేశంతో కక్ష సాధింపులో భాగం అనేటువంటి స్పష్టంగా కనపడుతూ ఉంది. న్యాయపరంగా న్యాయం తప్పకుండా మా శరత్ పక్షాన్ని న్యాయం జరిగి తీరుతుంది. ఈ అరెస్టు లీకులు కూడా చేస్తున్నారు, ఇందాక మీరు చెప్తున్నారు పెద్ద ఎత్తున ఏమైనా బ్యాక్గ్రౌండ్ చేస్తుంటారు. తప్పకుండా దీని మీద కుట్ర ఉంది, కుట్ర కోణం స్పష్టంగా ఉంది, ముఖ్యమంత్రి మానిటర్ చేస్తున్నారు. లేకపోతే కేసు రిజిస్టర్ చేసినప్పుడు ఎందుకు ఆన్లైన్ చేయలేదు ఎఫ్ఐఆర్? ఆన్లైన్ ఎఫ్ఐఆర్ చేయాలి కదా, ఆన్లైన్ చేయకపోగా కనీసం నోటీస్ ఎందుకు ఇవ్వాలా? నోటీసులు ఇవ్వాలి కదా, నువ్వు ఏ కేసు పెట్టినా కూడా రమ్మనో ఇన్వెస్టిగేషన్కు రావాలి కదా. ఎటువంటి నోటీసులు లేవు, ఆన్లైన్ చేయలేదు. నన్ను అభ్యర్థిగా చిలకూరుపేట ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ కేసు రిజిస్టర్ అయింది. మరి ఇది రాజకీయ దురుద్దేశం కాదా? జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా మానిటర్ చేస్తున్నాడు, ముఖ్యమంత్రి మానిటర్ చేస్తున్నాడు అనేటువంటి స్పష్టంగా చెప్తున్నారు, డిపార్ట్మెంట్ క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి ఇది రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా ఓటమి భయంతో రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి కుట్ర స్పష్టంగా ముఖ్యమంత్రి కనపడతా ఉంది. రాజకీయంగా ఢీకొట్టలేకే ఎలాంటి సంబంధం లేని తన తనయుడిని ఈ కేసులో ఇరికించారు. కనీసం ఆ కంపెనీ ఏదైతే ఈరోజు ఆ జిఎస్టీ ఇష్యూ వచ్చిందో ఆ కంపెనీకి సంబంధించిన వాటిలో షేర్ హోల్డర్ కాదు, డైరెక్టర్ కాదు, కాబట్టి నా కుమారుడిని ఎలా ఇరికిస్తారు, అసలు ఏం సంబంధం ఉందని ఆయన ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఇందులో నిజాయితీ ఉంటే ఆన్లైన్లో పెట్టాలి, నిజాయితీ లేదు కాబట్టి ఇప్పటివరకు కూడా ఆన్లైన్లో పెట్టలేదు. దీని వెనక రాజమండ్రి ఏదైతే తాడేపల్లిగూడెం రేపు జరగనున్నటువంటి గురజాల సభల్ని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. దీని మీద న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా పుల్లారావు గారు చెప్తున్నారు. ఏమైనా వంశీతో రాజేష్ మహా న్యూస్ చిల్లూరుపేట నుండి.